హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి తర్వాత వచ్చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయి మీరు దాన్ని రీచ్ అవ్వగలరు తర్వాత వచ్చేసి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళందరికీ మన వీడియో వెళ్తుందండి ప్లీజ్ చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట ఆ ప్రిపరేషన్కి చేస్తున్నాము ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా అయితే అసలు మనం బట్టలే చాలా తలకె ఏం పెట్టాలో ఏం మానాలో ఏం మర్చిపోతామో అన్న సందేహమైనా వస్తుంది అనమాట ఏంటి ఇప్పుడు తిరుపతి ఈ టైంలో అని చెప్పి చాలామంది అనుకోవచ్చు యాక్చువల్గా మేము ఒక టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నారనమాట వీళ్ళు మా మరిది వాళ్ళ పాపకి ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట సో ఏంటంటే తనకి ఫుడ్ టెండ్కులు ఉంటాయి కదా అవి తీయడం తర్వాత వచ్చేసి చెవులు కుట్టించడం అనమాట ఇలా ఈ సిచ్యువేషను ఇంత వర్షాలు పడతాయని చెప్పి అనుకోలేదు ఫస్ట్ అయితే చేపిచ్చారు కానీ మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మొన్న రీసెంట్గానే మళ్ళీ డ్రాప్ అయిపోద్దాం అనుకున్నారు నేనే అన్నాను వద్దు దేవుడి దర్శనం కదా బాబా వెళ్దాము తనకి పాపకి మళ్ళీ ఎలాగ పుట్టెంటుకులు తీపిచ్చడం కూడా కదా అని చెప్పి ఇంకా యాక్చువల్గా ఏంటంటే దేవుడి దర్శనం మళ్ళీ రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ అది ఆపడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు మళ్ళీ ఏమైనా చిన్న చిన్న చికాకులు వస్తే అది ఒక సెంటిమెంట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా వద్దు అని చెప్పి ఇంకా రెడీ అయిపోయామనమాట మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని లేదంటే మొన్నటి వరకు ఎలా కూడదని అనుకున్నాము ఇక్కడికి వచ్చేస్తే ఇంకా బ్యాగ్లో తెలుసు కదండి తేజు వాళ్ళ ఒక బ్యాగు పెద్ద కేసులు వచ్చేసి ఇది రెడ్ కలర్ ఉంది కదా దాంట్లో మా ముగ్గురిది పెట్టేసుకున్నాను ఐ మీన్ తేజువి నావి బబ్లు అనమాట పిల్లలిద్దరు నావి ఇంకా మా బావకైతే చిన్నది ఇచ్చేస్తాను ఎందుకంటే తన ఎక్కువ ఉండవు మావి ఉంటాయి కాబట్టి నావి కూడా మోస్ట్లీ ఏమి ఉండవండి త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఫోర్ డ్రెస్సెస్ దర్శనంకి ఏంటంటే శారీ శారీ కింద శారీ పెట్టి కొట్టు బ్లౌజ్ అవన్నీ కామన్ కదా సో ఏంటంటే ఫస్ట్ రోజు నేను దర్శనంకి కాబట్టి ఏదైనా ట్రెడిషనల్ వేర్ వేస్తాం వేస్తామన్నమాట మా హస్బెండ్ కానీ పిల్లలిద్దరు కానీ మేము కానీ ఇంకా తర్వాత రోజు వచ్చేసి ఇంకా టాప్సే కదా ఇంకా అక్కడక్కడ కానీ తర్వాత అక్కడికి వరకు తెలియదు నాకు ప్లానింగ్ ఏముంటుందో సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మనము ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పెట్టుకుంటాము తర్వాత వచ్చేసి పిల్లల దగ్గరికి వచ్చేసినప్పటికి మనం అనుకుంటాం కాని అండి చాలా మంది అంటారు ఇన్ని బట్టలు ఎందుకు అన్ని బట్టలు ఎందుకని పిల్లల దగ్గర చాలా ఇబ్బంది పడిపోతామని మనకు తెలుసు పేరెంట్స్కి తెలుసు కాబట్టి ముందు మదర్కి తెలుసు కాబట్టి భయం వేసేసి అమ్మో ఇక్కడ ఏమైద్దో అక్కడ ఏమైద్దో ఈ డ్రెస్ పెడితే బాగుంటుందో ఆ డ్రెస్ పెడితే బాగు బాగోదో అన్న అన్న సందేహానికి మనం ఒకటి ఓటి ఒకటి ఓటి యాడ్ చేస్తామన్నమాట సో ఏంటంటే నాకు తెలిసి నేను అది చాలాసార్లు ఫేస్ చేశాను నేను లగేజ్ చదివి చదువుకున్నప్పుడల్లా అందరూ అంటారు ఏంటి ఎంత అని చెప్పి కాదు దాంట్లో పిల్లల బట్టలే ఉంటాయండి నాకు భయం అనమాట అన్ని డ్రెస్సులు క్యారీ చేయాలనుకుంటాను ఎప్పుడేం అవసరం వస్తుందో తెలియదు సో ఏంటంటే నాప్కిన్స్ దగ్గర నుంచి టవల్స్ దగ్గర నుంచి మనం వాడికి వాళ్ళిద్దరికి తర్వాత వచ్చేసి ఇన్నర్ వేల దగ్గర నుంచి అన్నీ శుభ్రంగా పెట్టేస్తానన్నమాట ఇంకా ఈ స్వెటర్లు తర్వాత వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ నలుగురికి నాలుగు టవర్లు నాప్కిన్స్ ఇంకా రేపుటికి ట్రైన్లోకి ఇద్దరికి ఒకలాంటి డ్రెస్లే ఉన్నాయని చెప్పి ఇంకా అవైతే వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ నా యాసెసరీస్ తేజువి నావి పాపం తేజువేనండి పాపం అంతా చదువుతుంది నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా తెలుసు కదా రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇంకా శారీ పిన్స్ ఇంకా ఎక్స్ట్రా వగేరా అంతా మీకు తెలుసండి ఫేస్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఇంకా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది నా ఇవి తేజ్గా ఉంటాయి నేనైతే ఇవి అయితే మస్ట్గా క్యారీ చేస్తాను నాకు మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టము సో ఏంటంటే తేజ్ కూడా ఇప్పుడు ఉంది తనకి మ్యాచింగ్ వేయాలనే ఇంట్రెస్ట్ అనమాట సో ఏంటంటే అవన్నీ సర్దేస్తున్నాను ఇంకా కిచెన్లోకి ఇచ్చేస్తాను మళ్ళీ క్లియర్గా చెప్తాను లెండి ఇంకా కిచెన్లోకి వచ్చేస్తాను వస్తే నేను పూరీ చేస్తున్నాను ఈవినింగ్ అనమాట ఒక పక్కన అవి సర్దుకుంటున్నాను ఒక పక్కన వచ్చేసి ఇంకా కిచెన్లో ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను మరుసటి రోజుకి రుబ్బలన్నీ ఎక్కువ లేవన్నమాట నేను ఒక దోశ రుబ్బే అనమాట ఇక్కడికి వచ్చేస్తే ఏం చేస్తానంటే పూరీ చేసేసి వర్షం వస్తుంది కదండీ ఇంకా ఇడ్లీ ఆ దోశ ఏం తింటాములని చెప్పి ఇంకా అయినా పర్వాలేదు కానీ ఇడ్లీ ఏం తింటాములని చెప్పి ఇంకా పూరీ చేశాను ముందు రోజైతే పునుగులు వేశాను ఇంకా పూరీ చేసేసి ఇంకా శనగపిండి కర్రీ ఉంటుంది కదా ఉల్లిపాయలు అవన్నీ వేసేసి చేస్తాను భలే ఉంటుంది మా ఇంట్లో శనగపిండి కర్రీ బయట హోటల్ స్టైల్ లాగా ఉంటుంది ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే ఇంక ఇక్కడికి వచ్చేస్తే పూరీలు కూడా చక్కగా చేసేస్తాను మా వాళ్ళు ఇద్దరికైతే ఇచ్చే మా వాళ్ళు ముగ్గురికి ఇచ్చేస్తాను యాక్చువల్గా నాకు పని ఏంటంటే ఇప్పుడు కొంచెం చికాక్ అయిపోతుంది మా హస్బెండ్ ఇంకొద్ది ముందు వచ్చేస్తున్నారు యాక్చువల్గా తను నైన్ థర్టీకి వస్తారనమాట ఇలాగ నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను వర్షం పడుతుంది కదా ఫినిష్ చేసేసుకుంటాను వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందుకు వస్తున్నారనమాట ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది మళ్ళీ రూమ్ బాక్ అయితే వచ్చేసాను హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి హ్యా మళ్ళీ బ్యాగ్స్ ఒకసారి అన్ని చెక్ చేసుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి చార్జరు తర్వాత ఐ మీన్ ఫోన్ ఛార్జర్ ఫోర్ ఛార్జర్ తర్వాత ఇయర్ ఇయర్బడ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా ఐ మీన్ బ్లూటూత్స్ అవి అవన్నీ సంబంధించి పెట్టుకుంటారనమాట హ్యాండ్ బ్యాగ్లు నా చేతికి అందుబాటులో ఉండేవి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మిర్రర్ కంపల్సరీ చిన్నది వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని రూమ్స్లో మిర్రర్స్ ఇవ్వరు మన లేడీస్కి మిర్రర్స్ లేకపోతే అవ్వదు కాబట్టి ఒక మిర్రర్ పెట్టుకున్నాను ఇంకా అన్నీ అనమాట తేజ్కి కావాల్సిన నాకు కావాల్సిన పెట్టుకున్నాను తర్వాత సోపు పేస్టు ఇంకా మనం చేసుకుంటాం కదా టైం క్లీనర్ బ్రషెస్ అవన్నీ కామన్ కాబట్టి షాంపూస్ షాంపూస్ వచ్చేసి బాటిల్ కాకుండా షీట్స్ ఉంటాయి కదా వన్ రూపీ ప్యాకెట్స్ అవి క్యారీ చేయడం మంచిది అనమాట బాటిల్స్ అవన్నీ పెడితే మళ్ళీ మనకి లగేజ్ ఎక్కువ లాగా అనిపిస్తుంది సో ఏంటంటే చిన్న చిన్న శాంపిల్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడికి వచ్చేస్తే నేను లోపల చదురుతుంటే మా హస్బెండ్ ఏమో నాకు ఒక పూరి రోస్ట్ లా చేసింది అని చెప్పన్నారు మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఒక పూరి ఉంటే రోస్ట్ చేస్తున్నా అనమాట తనకి ఎక్కువ ఫ్రైడ్గా ఇష్టం అనమాట మా బావకి ఇక్కడికి వచ్చేస్తే ఎక్కువ తినరండి మేము చేసుకుంటాం కానీ ఏమైనా లిమిటెడ్ కానీ మీకు తెలుసా మా హస్బెండ్ అయితే మూడు పూరీలే తింటారు ఇంకా ఇడ్లీ రొట్టె అయితే తింటారు కానీ పూరీలు అస్సలు తింటారు అనమాట ఇక్కడికి వచ్చేస్తే ఏం చేశానంటే దోశ బ్యాటర్ వేసాను ఎందుకంటారా మేము మళ్ళీ సండే వస్తామండి సండే రాగానే ఆఫ్టర్నూన్ వచ్చినప్పటికీ ఈవెన్ లంచ్ తినేస్తాం కానీ మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ బయట తెచ్చుకోలేము మాకు అసలుకి ఎక్కువ నచ్చం అనమాట బయటకి సో ఎందుకంటే మధ్యలో త్రీ డేసే ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో నేను ఏం ఉంచుకుంటే ఒక దోశ బ్యాటర్ వేసాను అది కూడా మిక్సీ చేసేస్తాను ఒక బాక్స్లో వేసేస్తాను ఈ బాక్స్తో అది ఉంది కదా ఈ స్టీల్ బాక్స్తో బ్యాటర్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఈ గిన్నెలో ఉంది కదా ఈ బ్యాటర్ వచ్చేసి మార్నింగ్ నాకు టిఫిన్కి అయిపోద్ది అనమాట సో ఏంటంటే ఎక్కడికైనా మనము ఒక టెన్ డేస్ కాకుండా ఒక ఫైవ్ డేస్లో వచ్చేస్తాము అనగానే మనం ముందుగుంటా కొంచెం బ్యాటర్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే మంచిదని నా అభిప్రాయం అనమాట రాగానే ఎక్కడికి పరిగెత్తకుండా ఈవెన్ పికిల్స్ ఉంటాయి కదా అవి వేసుకొని తినేయచ్చు అనుకొని ఇంకా కొద్దిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట దోశ అయితే ఈజీ ఇంకా ఇడ్లీ రుబ్బు కన్నా ఎందుకంటే మిక్సీలోనే వేసుకోవచ్చు ఇడ్లీ అయితే మిక్సీలో వేసుకుంటే బాగోదనమాట ఇంకా మళ్ళీ నేను ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వచ్చేసాను మళ్ళీ ఇంకోసారి సర్దుకుంటున్నాను ఎందుకంటే భయం కదండి పిల్లలతో ఏం వేస్తాము ఏం తీసుకెళ్తామో తెలీదు అందులో ఒకటి వర్షము నేను ఎలాగా రేపు ఏమైద్దు అన్న ఆలోచనలో ఉన్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బట్టలు సర్దుకోలేదు రేపు పొద్దున్న చూసి సర్దుకుంటాను సంధ్య అన్నారు నేను కూడా మార్నింగ్ నుంచి ఏం సర్దలేదండి యాక్చువల్గా ఆ రోజు ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే తర్వాత నైట్ అయ్యే కొద్దీ ఇంకా సర్లే ఇంకా ట్రైన్ క్యాన్సిల్ అవ్వలేదు కదా మా హస్బెండ్కి ఫోన్ చేస్తూ చెప్పారు ట్రైన్ అయితే క్యాన్సిల్ అవ్వకపోతే మనం వెళ్ళినట్టు ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కొద్దిగా పర్వాలేదు అనుకుంటే ట్రైన్ అయితే క్యాన్సిల్ చేయరు ట్రైన్ క్యాన్సిల్ చేసిన లెక్క అయితే అక్కడ ఏమీ బాగోలేదు సిచ్యువేషన్ అన్న లెక్కలో ఉంటుంది సో ఇప్పటివరకు ట్రైన్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ మనం వెళ్తామని అనుకోవాలి నేనైతే ఒకటే అనుకున్నాను దేవుడు రమ్మని పిలుపు వస్తే మనం వెళ్ళగలవండి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము మేము అనుకోకుండా వెళ్తున్నాం అనమాట రిజర్వే రిజర్వేషన్ అనేది టూ మంత్స్కి వన్ మంత్ బిఫోర్ చేసిన మా ఆ మైండ్లో వచ్చేసి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఎందుకులే అన్న థాట్లోనే ఉన్నాము చిన్న చిన్న స్టాంక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ఎల్లబుద్ధి అవ్వదు అనమాట సో ఈ ఫోర్ డేస్ జర్నీకి మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇంట్లో కూడా అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నేను ఏ వెజిటేబుల్స్ కూడా నేను తెచ్చుకోలేదు ఆఫ్టర్నూన్ వచ్చేసి మసాలా రైస్ చేసేస్తాను ఈవినింగ్ అయితే బొంబర ఉప్మా ఉంటుంది కదా సూజీ రవ్వతో ఉప్మా చేసేసుకున్నాను అనమాట ఇంకా నైట్కి పూరి పెట్టేసుకున్నాను ఓన్లీ దోశ బ్యాటరే ఉంచేసాను అనమాట మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి తర్వాత వచ్చేసి మేము రాగానే ఉంటుంది కదా అని కొంచెం లిమిటెడ్గా వేసుకున్నాను ఇక్కడైతే ఇంకా గిన్నెలు వదిలేసాను ఎందుకంటే నాకు ఎడిటింగ్ పని ఉందనమాట కొన్ని కొన్ని షార్ట్స్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా నేనైతే గిన్నెలు వదిలేస్తానమాట నైట్ కూర్చొని ఒక గంట కూర్చొని నేను ఎడిటింగ్ చేసేసాను అనుకోండి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడైనా సరే పోస్ట్ చేసుకోవచ్చు ఈ ఫోర్ డేస్లో కొంచెం మీతో టచ్లో ఉండొచ్చు అని చెప్పి నేను ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసుకో ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా వన్ డే తర్వాత నేను అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకైతే కూర్చొని ఇంకా వీడియో అప్ వీడియో ఎడిటింగ్ చేసుకుందామని చెప్పి ఇంకా గిన్నెలు అయితే స్కిప్ చేసేసాను ఇక్కడికి వచ్చి చూస్తున్నాను బట్టల వల్ల నాకైతే సార్చర్ చిరాకు వచ్చిందండి బాబు అసలుకి చాలా అంటే చాలా చిరాకు వచ్చింది మాకు అసలుకి ఆంటీ వచ్చి వాష్ చేస్తారు కానీ పాపం అసలుకి చరాచరాకు అనిపించింది ఇల్లంతా బట్టలే మార్నింగ్ నుంచి తర్వాత వచ్చేసి ఇన్నర్ వేర్స్ కానీ ఏమైనా మనకు అనవసరం ఉంటాయి కదా పిల్లలే కానీ మనకి కానీ ఇంకా ఈ ఆరవు నేనైతే ఫ్యాన్ వేసుకొని ఇంకా రూమ్లో ఎండబెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ పని మా హస్బెండ్ది కాసేపు ఉండి ఇంకా రూమ్లోకి వచ్చేసారు నేనే వెళ్ళిపోమన్నాను ఎడిటింగ్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తాం కదా ఇంక ఇక్కడ చూసారా చూసారా బయట బాల్కనీలో వేసేసాను పిల్లలు ఇక్కడైతే పడుకుంటున్నారు మా హస్బెండ్ అయితే ఫోన్ చూసుకుంటున్నారు కాసేపు ఇక్కడేమో ఇంకా కింద కూడా వేసేస్తాను ఏమైనా అవసరం ఉంటాయి కదా మార్నింగ్ అని చెప్పి నాకు ఇంకా భయము ఏం మర్చిపోతాను అన్న టెన్షన్ పిల్లలతో మనమైతే పెద్దలమైతే ఎలాగోలా అడ్జస్ట్ అవ్వగలం అండి పిల్లలు ఉన్నప్పుడు అయితే అన్నీ చూసుకోవాలన్నమాట మా తేజుకి ట్వెల్వ్ ఇయర్స్ మా బొబ్బులకి నైన్ ఇయర్స్ సో ఏంటంటే ఇంకా తేజుకి చిన్న చిన్న పనులు మనం చెప్తే చేసిద్ది కానీ తనకంటూ ఏం ఉండాలి ఏం చేయాలనేది మొత్తం నేనే చూసుకోవాలి cavity ఇది చాలా హెల్ప్ చేస్తుంది అండి తేజు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి తను ఏమైనా చెప్తే చేస్తుంది తనకి ఇంట్రెస్ట్ అయితేనే చేస్తుందండి అండి బాబు ఇంకా హైరైన అవన్నీ చిన్న చిన్న ఏ ఉంటాయి తను హైరన్ చేసుకుందనమాట చేయమంటే చేసింది ఇంకా లాస్ట్లో మనం అయితే ఇంకా ఫోజ్ ఇచ్చేస్తాం మీకు బాగా చెప్పడానికి ఫస్ట్ అయితే హై చెప్పాను వెనకాల మా కృష్ణ చూసారా అది కూడా తిరుపతిలో కొన్నిది అది నేను ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట అప్పుడే థర్డ్ మంత్లోనే సెకండ్ మంత్లో నేను తిరుపతి వెళ్తే అక్కడ తీసుకు స్కాన్లో చాలా నాకు నాకు బాగా ఇష్టం ఆ ఫోటో ఇంకా ప్లీజ్ వీడియో నస్తే కనుక స్కిప్ చేయకుండా చూసేసి లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే నా వీడియో అనేది ముందుకెళ్తూ ఉంటుంది లైక్ ఇవ్వకపోతే చూసినంతసేపు ఇంకా ఎంత చూసినా వేస్ట్ అనే లెక్కలో ఉంటుంది ఎందుకంటే లైక్ అనేది నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది ప్లీజ్ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి